కరోనా మరణాలు దేశంలో నాలుగు వందల పైగానే ఉన్నాయి కరోనా వల్ల మరణాలు ఒక భాగమైతే ఆంధ్రప్రదేశ్లో రంగయ్య అనే ఒక వలస కూలీ కర్నూలు జిల్లాకు సంబంధించిన కూలి గుంటూరు జిల్లాలో చనిపోయాడు సొంత ఊరు వెళ్ళటానికి నడక బయలుదేరితే పోలీసులు ఆపేస్తే అనారోగ్యానికి గురయ్యి ఆసుపత్రిలో చనిపోయారు ఇంకొక వైపు అనంతపురం జిల్లాలో చేనేత కార్మికుల కుటుంబంలో హైమావతి అనే ఒక యువతి కరోనా వలన ఈ లాక్డౌన్తో పెళ్ళి ఆగిపోతే తర్వాత ఎలా జరుగుతుందో లేదన్న మనోవేదంతో హైమావతి ఆత్మహత్య చేసుకుంది అంటే కరోనాలో వ్యాధి వల్ల మరణాలు ఒక భాగం అయితే కరోనా లాక్డౌన్ వలన ఒక రకమైనటువంటి మరణాలు అనాలా లేదు ఇవి నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న హత్యలానాల ఇంకొక వైపున ఆత్మహత్యలు ఇలా చూస్తూ పోతా ఉంటే ఇది చాలా బాధాకరం ఆత్మహత్యల పరిష్కారం కాదు కానీ దేశవ్యాప్తంగా వలస కూలీలు వందల కిలోమీటర్లు వారి సొంత ఊరికి చేరుకోవటం కోసం కాలినడకన బయలుదేరితే ఇప్పటికీ సుమారు నూట ఎనభై మంది చనిపోయినట్టుగా వార్తలు వచ్చినాయి మరికొంతమంది వైద్యం అందక అనారోగ్యంతో చనిపోయిన వార్తలు వస్తున్నాయి ఆత్మహత్యల వార్తలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతూ ఉన్నాయి వీయన్నీ చాలా బాధాకరమైన విషయం కరోనా వ్యాధి అంటే మనం ఏమీ చేయలేమని అనుకోవచ్చు కానీ కరోనా వలన వచ్చిన లాక్డౌన్తో వచ్చిన ఇబ్బందులతో మనోవేదనతోనో ఆర్థిక సమస్యలతోనో అనారోగ్య సమస్యలతోనో చనిపోవటం అంటే ఇవి నివారించగలిగిన సమ మరణాలు దీన్ని కూడా ఇవాళ గమనించాలి ఒక రకంగా ప్రజలందరూ చాలా జాగ్రత్తలు పాటించాలి చాలా విస్తరిస్తూ ఉంది దీంట్లో లాక్డౌన్ని ప్రజలు పాటించాలి రెండో వైపున స్వీయ నియంత్రణ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందే అలాగే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు అవసరం ఇది ప్రజలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలి ప్రజలు పాటించడం ఒక భాగం అయితే ప్రభుత్వాల యొక్క బాధ్యత కూడా చాలా ఎక్కువ ఉంది ఎందుకు ఈ స్థితి వస్తూ ఉంది అమెరికా లాంటి పెద్ద దేశంలోనే అతలాకుతలం అయిపోతుంది మనం చాలా జాగ్రత్తలుగా ఉన్నాం కాబట్టి మనం బాగున్నామని పెద్ద పెద్ద నేతలు నాయకులందరూ చెప్తా ఉన్నారు పెద్ద దేశం అమెరికా కష్టాల్లో ఉండొచ్చు కానీ చిన్న దేశమైన క్యూబా వైద్యపరంగా అందరికంటే ముందుంది వాళ్ళని అటువంటి దేశాన్ని ఆదర్శంగా తీసుకుందాం ఇదొకటే కాదు చైనా త్వరగా కోలుకుంది ఇంకొక వైపున కొరియా కావచ్చు చాలా దేశాలు చాలా జాగ్రత్తలు పాటించారు వాటి నుంచి అనుభవాలు తీసుకుందాం ప్రభుత్వాలు తీసుకునే చర్యల్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు కానీ ప్రభుత్వాలు మేము బ్రహ్మాండంగా చేసేస్తున్నాం మేమే నెంబర్ వన్ స్థానంలో ఉన్నామని గొప్పలు చెప్పుకొని అసలు విషయాలని మరుగుపరిస్తే మాత్రం ఉపయోగం లేదు రెండోది కరోనా ఈ కోవిడ్ నైన్టీన్ వల్ల ఎవరు పాజిటివ్ కేసులు వస్తున్నాయి ఎక్కడెక్కడ వస్తున్నాయి మరణాలు ఎక్కడ సంభవిస్తున్నాయి వీటిల్ని పారదర్శకంగా ప్రజల ముందు ఉంచాలి ఇది ప్రజలను ఆందోళనకు గురి చేయటానికి కాదు జాగ్రత్త పట్టడానికి విషయాలని మరుగుపరిస్తే ఉపయోగం లేదు నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉంది అందుకే ఖచ్చితంగా అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రెండో వైపు నిజంగా ప్రభుత్వాలు చేతుల్లో లేని విషయాలు కొన్ని ఉంటుంది వైరస్ వ్యాప్తిని ప్రభుత్వాలు ఏం చేయగలుగుతాయి కానీ వైరస్ ప్రపంచంలో వ్యాప్తి చెందుతున్న తర్వాత మన దేశంలో కూడా జనవరి ముప్పై ఒకటో తారీఖునే మొదటి కేసు కేరళలో వచ్చింది కేరళలో ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయ్యింది కానీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు జాగ్రత్త పడలేదు ఎందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు వెంటనే మన దేశంలో కూడా చైనాలోనే వుహాన్లోనే వచ్చినప్పుడు ఇది మనకి ఎప్పటికైనా రావచ్చు రాకపోవచ్చు కానీ ఎందుకు జాగ్రత్తలు ప్రారంభించరా మేము లాక్డౌన్ ప్రకటించామంటున్నారు లాక్డౌన్ అవసరమే కానీ లాక్డౌన్ ముందే పరీక్షలు చేయటానికి కావలసిన కిట్లని టెస్ట్లు చేయటానికి కావలసిన పరికరాలని ముందస్తుగా ఎందుకు మనం దిగుమతి చేసుకోలేదు అలాగే కరోనా విజృంభించి లాక్డౌన్ ప్రకటించడానికి కూడా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటం మీద ఎంత దృష్టి పెట్టారు నిజంగా లాక్డౌన్ ఒకరోజు వాయిదా వేయటం కూడా ఇదే కారణమని చెప్తా ఉన్నారంటే అంటే మీ సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడానికి ఇవాళ ఏమైంది మధ్యప్రదేశ్లో మంత్రివర్గం లేదు పరిపాలన సక్రమంగా లేదు అస్తవ్యస్తమైన పరిస్థితి ఏర్పడింది అంటే మీ ప్రభుత్వం ఏర్పాటు ముఖ్యం చూసుకున్నారు తప్ప లాక్డౌన్ గురించి ఆలోచన చేయాల ప్రతిసారి దేశంలో హడావిడి చేసే హోంమంత్రి అమిత్ షా గారు ప్రభుత్వాన్ని కొల్చటంలోనూ ఎన్నికలు వస్తే అడ్డగోలుగా గెలవటం కోసమో వ్యూహాలు పన్నేటువంటి మరి అమిత్ షా గారు కరోనాని కట్టడి చేయటం మీద ఎక్కడ కనపట్లేదే ఆయన వ్యూహాలన్నీ ప్రజల్ని కాపాడటం కోసం ఎందుకు వాడట్లేదు అంటే రాజకీయం కోసం ఈ వ్యూహాలు తప్ప ప్రజల కోసం ఈ వ్యూహాలు కనపట్టలేదు మరి ఇటువంటివి సమాధానం చెప్పాలి లాక్డౌన్ మొదట ఇరవై ఒక్క రోజులు అయితే తర్వాత పంతొమ్మిది రోజులు లాక్డౌన్ అందరూ పాటించాలి ఇది ఒక ప్రభుత్వ పనే కాదు కానీ లాక్డౌన్ సమయాన్ని ప్రభుత్వం సక్రమంగా ఎందుకు వినియోగించుకోలేదు లాక్డౌన్ సమయంలోనే అందరికీ ప్రజల్లో అత్యధిక మందికి పరీక్షలు చేస్తే దీన్ని కట్టడి చేయడానికి అవకాశం ఉండేది ప్రపంచంలో ఇవాళకి మనం చూస్తే ఎక్కడున్నాం లక్ష మందిలో మీరు ఏ శాతంలో ఉన్నారు పాయింట్ సున్నా సున్నా తొమ్మిది శాతంలో ఉన్నారు మరి ప్రపంచంలో పది లక్షల మందిలో యాభై వేల మందికి అరవై వేల మందికి పరీక్షలు చేస్తే మనం ఇవాళ పది లక్షల మందిలో కనీసం వంద మందికి నూట యాభై మందికి కూడా పరీక్షలు పూర్తి కాల మరి లాక్డౌన్ సమయం వల్ల ప్రజల కష్టమైన నష్టమైన ఆర్థిక వ్యవస్థ కుదేలైన ఆరోగ్యం కోసం దేశం కోసం కష్టాలు పడుతున్నారు కానీ ఆ సమయాన్ని ప్రభుత్వం పూర్తిగా ఉపయోగించుకోలేకపోగల పైపెచ్చు ప్రజలందరికీ ముందస్తుగా ఒక శాస్త్రం మీద వైద్యం మీద ప్రజల్లో భావాలు కలిపి ఆ మంచి ప్రచారం జరగలేదు చాలామంది కేంద్ర మంత్రులు ఏం ప్రచారం చేశారు ఆవు మూత్రంతో అయితే కరోనా అయిపోతుందన్నారు ఎండలో కూర్చుంటే కరోనా అయిపోతుంది కేంద్ర మంత్రులు ప్రకటన చేశారు అంటే ప్రజలలో ఒక ఇటువంటి వైరస్ ప్రపంచమంతా విస్తరిస్తున్నప్పుడు ఒక వైద్యశాస్త్రాన్ని ఆరోగ్య సూత్రాలని శాస్త్రీయ భావాలని పెంపొందించాల్సిపోయి మూఢనమ్మకాలు ప్రోత్సహించి మన దేశం దీనికి రాదు అని చెప్పి చెప్పడం ద్వారా మీరు ప్రజలకి వెళ్ళి నష్టం చేశారు కాబట్టి ఇటువంటి విషయాలన్నింటిలో కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజుకైనా గుణపాఠకాలు నేర్చుకోవాలి తప్ప మనమే ప్రపంచానికి ఆదర్శంగా అని దేశం గురించి గొప్పలు చెప్పుకోవడం తప్పు కాదు కానీ చేయాల్సిన పనులు చేయకుండా మన గురించి మాటల వరకే పరిమితం అయితే తప్పట్లు కొట్టడం వరకే పరిమితం అయితే దీపం వెలిగించడం వరకే పరిమితం అయితే చాలదు ఆ రోజు దీపాలు వెలిగించమన్నారు ఇవాళ పేదవాడి పొయ్యిలో ఇవాళ పొయ్యి రాజేసేటువంటి అవకాశం లేకుండా పోయింది దీని గురించి ఆలోచించాలి ఎంతోమంది ప్రభుత్వాన్ని ప్యాకేజీ ఏమిటి కనీసం మన జీడిపిలో ఒక్క శాతం కంటే తక్కువ ఉంది ఏమిటని అడిగితే దానికి సమాధానం లేదు ముఖ్యమంత్రులు అందరితో రెండోసారి లాక్డౌన్ ముందైనా మాట్లాడారు సంతోషం పార్టీల నాయకులతో మాట్లాడారు సంతోషం కానీ వారు చెప్పిన విషయాలను గమనంలో పెట్టుకున్నారా రాష్ట్రాలకు నిధులు ఇవ్వమని అన్ని ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు అడిగారు కానీ దాని మీద ఏం చేయలేదే విని వదిలేస్తే ఉపయోగం ఉంది అందరి అభిప్రాయాలని తీసుకుని దాన్ని పాటించాల్సిన బాధ్యత ఉంది రాష్ట్రాలకి సహాయం చేయాలి ఆహార ధాన్యాలు ఏడున్నర కోట్ల టన్నులు గోడౌన్లో ఉన్నాయి వాటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది అలాగే కిట్లు త్వరగా తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది మరోవైపున పనులు కల్పించడం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది లాక్డౌన్ని ఏ రకంగా దశలవారీగా సడలించాలి అందుకని అభిప్రాయాలు వినటం కాకుండా ఆ విన్న అభిప్రాయాల్లో మంచివి పాటిస్తే అప్పుడు మీరు ఉంటుంది కేంద్రంలో ఈ రకంగా ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మన ఆంధ్రప్రదేశ్లో కొరియా నుంచి కిట్లు తెప్పించారు చాలా సంతోషం త్వరగా చేయటం మంచిది అలాగే వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం చేశారు ఇంకా కొన్ని చర్యలు తీసుకున్నారు ఇటువంటి చర్యలు స్వాగతించాల్సినటువంటివి కానీ అందరికంటే మనమే ముందున్నాం అని చెప్పుకోవటం వల్ల లేదు రామాయణంలో పిడకల వేటలాగా అంత ఈ కరోనా కోవిడ్లో ప్రపంచం అంతా ఉంటే ఈ ఎన్నికల కమిషన్ కావాలి ఏంటి అసలు ఎందుకు కదిలించాలి ఇప్పుడు ఎందుకు ఇవాళ ఇది అత్యవసరమా ప్రజల ప్రాణాలకు ఇది అవసరమా రాజధాని తరలింపు గురించి అంత రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి కానీ కనీసం ఇటువంటి ప్రపంచమంతా దేశమంతా అల్లకొల్లమైన ఈ టైంలో మీరు ఎన్నికల కమిషను రాజధాని లేకపోతే భూముల పంపిణీ అని ఇటువంటి విషయాల మీద దృష్టి పెట్టడం ద్వారా మీరు ప్రజలకి ఏమి సంకేతం ఇవ్వదలుచుకున్నారు చెప్పాలి అలాగే వలస కూలీలని ఇప్పటికైనా కర్నూలులో చనిపోయిన రంగయ్యలాగా ఎందుకు వాళ్ళ పరీక్షలు చేసి ఎవరైతే ఈ వ్యాధి లేదో వారికి సొంత ఊళకు పంపించడానికి రవాణా సౌకర్యం ఎందుకు కలగజేయకూడదు మరి ఇటువంటి పనుల మీద ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది అందుకని రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం చేసిన చర్యలు చాలా పరిమితంగా ఉన్నాయి ఇవాళకి రేషన్ కార్డు లేకపోయినా అందరికీ బియ్యం ఇవ్వండి అన్నారు కార్డులు లేకపోయినా అందరికీ వెయ్యి రూపాయలు ఇవ్వన్నారు కొత్త కార్డుకి దరఖాస్తులు పెట్టుకోమన్నారు తొమ్మిది నెలల నుంచి కొత్త కార్డులు ఎందుకు ఇవ్వలేదు రెండోది ఇప్పుడైనా మీరు తలుచుకుంటే ఆగమేఘాల మీద ఎన్నికల కమిషన్లే మార్చేసిన వాళ్ళు టెక్నాలజీని ఉపయోగించిన వాళ్ళు రాష్ట్రంలో వలస కార్మికులు ఎవరున్నారో గుర్తించడానికి మీకు ఈ ఇరవై ఐదు రోజుల సమయం చాలేదా రేషన్ కార్డు లేని వాళ్ళని గుర్తించి వెంటనే వెయ్యి రూపాయలు అవడానికి ఇరవై ఐదు రోజుల సమయం సరిపోలేదా అంటే టెక్నాలజీని లేదు మీరు అవసరం అనుకుంటే యుద్ధ ప్రాతిభిందం ఆగమేఘమాలు చేస్తారా అదే ప్రజలకు అవసరమైతే మరి అటువంటి వేగం ఎందుకు చూపించరు ఇటువంటి విషయాల్లో ప్రభుత్వం ఇప్పటికైనా సరే చేసిన దాంతో సంతృప్తి పడకుండా చేయాల్సిన విషయాల మీద దృష్టి పెట్టాలి అందరికీ ఈ రాబోయే కాలంలో ఈ జోన్ల వారీగా ఎటువంటి సడలింపులు ఉండాలి అలాగే రెడ్ జోన్లు వంటి చోట్ల అవసరమే పాటించాలి ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలి అదే సందర్భంలో ఆ రెడ్ జోన్లో ప్రజలు బయటకు రాలేరు మరి వాళ్ళకి నిత్యావసర సరుకులు పేదవారికి ఉపాధి కోల్పోయిన వారికి ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి రెండవ విషయం వాళ్ళకి ఆర్థిక సహాయం అదనంగా ఇవ్వాలి అలాగే పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో వాళ్ళ కుటుంబ సభ్యులకే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ రెడ్ జోన్లో ఉన్న వారందరికీ పరీక్షలు కరోనా టెస్టులు చేపిస్తే అది విస్తరించకుండా ఉండటానికి అవకాశం ఉంది ఇటువంటి సమయంలో సిపిఎం పార్టీ మా వంతుగా మేము ప్రజలకి సేవా కార్యక్రమాలు సహాయ కార్యక్రమాలు చేస్తూనే ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలన్నీ తీసుకొస్తున్నాం ఇది విమర్శలు కాదు ప్రభుత్వానికి కూడా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో గమనించి సరిదిద్దుకోవాలి అవి చెప్పకపోతే ప్రభుత్వానికి తెలిసిన కథలకు ఉండదు ప్రభుత్వం మీద ఒత్తిడి వేరు రాజకీయ పోరాటం వేరు ఇది రాజకీయ పోరాటం కాదు ప్రజల యొక్క ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ ఇబ్బందుల్ని అది సంస్థలైనా పార్టీలైనా వ్యక్తులైనా ప్రభుత్వం దృష్టికి తేవాలి ప్రభుత్వం వాటిని స్పందించాల్సిన బాధ్యత ఉంది అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఇవాళ కరోనా నుంచి ప్రజలను కాపాడండి కరోనా వ్యాధి నుండి కాపాడండి కరోనా కష్టాలతో వలస కూలీలు అవ్వచ్చు ఇతరులు ఎవరు అయినా వాళ్ళు అనారోగ్యంతోనో ఆర్థిక బాధలతోనో తిని ఆకలితోనో చనిపోయే పరిస్థితి కల్పించకూడదు ఇప్పుడు జరుగుతోంది రెండోది ఆత్మహత్యలు ఎవరు చేసుకోకూడదు ఆత్మహత్యలకి అవకాశం కూడా ప్రభుత్వం కల్పించకుండా కరోనా మరణాలని అన్ని వైపు నుంచి ఆపాల్సిన బాధ్యత ఉందని అందరికీ విజ్ఞప్తి చేస్తా